టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా విమర్శించారు రాష్ట్రాన్ని వైసీపీ అభివృద్ధి చేస్తుంటే టీడీపీ అది తమ ఘనతే అని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబు ఓర్వలేక అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు గతంలో అవకాశం ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం చేయలేకపోయారని ఆరోపించారు లోకేష్కు మంగళగిరిలో మంగళం పాడటం ఖాయమని జోస్యం చెప్పారు మీ చంద్రబాబుకి ఏమో ఆయన మరి తప్ప ఆయన మాట్లాడుతున్నాడు నువ్వేమో బాడీ లాస్ కోసం అని చెప్పి వెయిట్ లాస్ కోసం అని చెప్పి మైండ్ లాస్ చేసుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు కేవలం విమర్శలు చేసి ప్రభుత్వాన్ని అసలు వాస్తవంగా ఈ వీళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరికి ఈ రాష్ట్రంలో మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి ఈ రాష్ట్రానికి ఏ మంచి జరగకూడదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరగకూడదు రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం అందకూడదు ఈ తాపత్రయం అంటే మేము అధికారంలో ఉంటే మేము మా మనుషులు బాగుండాలి తప్ప రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్కు వెయిట్ లాస్ కాదు మైండ్ లాస్ అయిందని మంత్రి అమర్నాథ్ అన్నారు ప్రధాని మోదీ దగ్గర వేషాలు వేసేది పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు పవన్ కళ్యాణ్ ది కాపుల పార్టీ కాదు అది కాపు జనసేన కాదు కమ్మ జనసేన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్టీను నడుపుతున్నది పవన్ కళ్యాణ్ కాదు నాదండ్ల మనోహరిని విమర్శించారు రాష్ట్రంలోని కాపులు జనసేనను నమ్మరన్నారు దమ్ముంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించమని కు సవాల్ విసిరారు టీడీపీని కాపాడటమే పవన్ కళ్యాణ్ బాధ్యత అంటూ ఎద్దేవా చేశారు అసలు ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు కలిసి ఉంటాడో ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు విడిపోతాడో తెలియనటువంటి ఈయన కూడా ఈ స్థిరం లేనటువంటి వ్యక్తి కూడా మాట్లాడేస్తుంటే అసలు ఏం చెప్పమంటారు నాకు తెలియగడుగుతాను ఆయన మాటలు చూసాం మొన్నెప్పుడో ఏదో సందర్భంలో ఏదో ఊరు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నిన్న ఆయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నాది కాపుల పార్టీగా ముద్ర వేస్తున్నారు అనేటువంటి మాట ఏదో అన్న కాపుల పార్టీ అని ఎవరన్నారు ఆయన్ని అది కాపు జనసేన కాదు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది కాపు జనసేన కాదు పవన్ కళ్యాణ్ గారిది కమ్మ జనసేన తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు తెలుగుదేశం పార్టీ ప్రొడక్షను డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అక్కడ నాదన్లు మనోహర్ గారు మరి దాని కాపు జనసేన అంటారా కమ్మ జనసేన అంటారా పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటిది కాపు జనసేన కాదనేటువంటిది ఈ రాష్ట్రంలో కాపులందరికీ తెలుసు అందుకనే ఆయన కాదు కాబట్టి ఆయన కోట్లేదు పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నటువంటిది డైరెక్షన్ ప్రొడక్ట్ డైరెక్షన్ నాదన్ల మనోహర్ గారు లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్